ఎలక్షన్ టైం లో యాక్టర్లను పట్టుకొస్తారు లీడర్లు, హీరోలు వచ్చి ప్రచారం చేస్తే పబ్లిక్ మస్తు చూస్తారు, ఓట్లు ఎక్కువ పడతాయని మనోళ్ళ ఆశ. ఏహే ఒకరికి మనం ప్రచారం చేసుకునేది, వాళ్ళను మనం గెలిపించుకునేది అని అనుకునేటోళ్ళు డైరెక్ట్ గా రాజకీయంలోకి దిగుతారు, పార్టీలు పెడతారు. ఇప్పుడు తమిళనాడులో రజనీకాంత్ సార్ ఇట్లా పార్టీ పెడుతుండు. ఇంతకు మునుపు పార్టీలు పెట్టిన హీరోలు కొందరు ఉన్నారు మన దక్షిణ భారతదేశంలో, వాళ్ళు ఎవరు, వాళ్ళ పార్టీ ఏమైంది, ఓపర్ చూద్దాం పాన్రి. తోపు హీరోలు తమిళ పార్టీలు అనే పొలిటికల్ సినిమా ఎప్పుడో ఆడుతూనే ఉంటది. అప్పట్లో హీరో ఎంజీఆర్ సార్ అన్నా డిఎంకే పార్టీ పెట్టి పదేళ్ళు ఏలిండు. అటెంక హీరోయిన్ జయలలితమ్మ ముఖ్యమంత్రి అయింది అదే పార్టీకి వెళ్ళి. ఇంకో హీరో విజయకాంత్ సార్ డిఎండికే పార్టీ పెట్టి కొన్నేళ్లు పతార చూపించి ఇప్పుడు సైలెంట్ అయ్యిండు. రెండేళ్ల కిందట కమలాసన్ సార్ రాజకీయ జెండా ఎగిరేసి ఎంపీ ఎలక్షన్ లో ఒక్క సీటు కూడా గెలవలే ఇప్పుడు అసెంబ్లీకి గెలుస్తామంటున్నాడు. శరత్ కుమార్ సార్ పార్టీ పెడితే అప్పట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోయారు. డిఎంకే పార్టీ తరఫున ఎన్నో మాటలు ముఖ్యమంత్రి అయిన కరుణానిధి సార్ కూడా సినిమాల్లో పనిచేసినోడే. హీరో అజిత్ రాజకీయంలో అడుగు పెడతాడని దళపతి విజయదమ్మ చూపిస్తాడని ఎప్పటిసందో ప్రచారం అయితే నడుస్తున్నది. కర్ణాటకలో హీరో ఉపేంద్ర ఓ పార్టీ పెట్టిండు గాని ఉతకతే అయింది. ఇక మన తాన చూస్తే ఎన్టీఆర్ టీడీపీని పెట్టి 9 నెలలనే సీఎం అయిండు, ఇప్పుడు బాలయ్య బాబు ఎమ్మెల్యే అయిండు. చిరంజీవి సార్ ప్రజారాజ్యంలో 18 మంది గెలిచిర్రు, ఎంకశీర్ కాంగ్రెస్ లో గెలిచిర్రు. ఇక పవన్ కళ్యాణ్ సార్ జనసేన జెండా ఎగిరేస్తే ఒక్కటంటే ఒక్క సీటే గెలిచింది ఆంధ్రాలో. ఆయనే కనుక ఆ రోజు ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చాలా ఒక బలమైన ముఖ్యమంత్రిని చూసేది. అంటే సినిమాలు తీసినంత అల్క కాదు పార్టీలు నడుపుడు. టాకీస్ లా సప్పర్లు కొట్టిన వాళ్ళు అంతా ఓటేస్తారనుకుంటే అంతకంటే ఆగం ఇంకోటి ఉండదు. ఇవన్నీ తెలిసే 1-10 మాటల ఆలోచన చేసే రజనీకాంత్ సార్ కొత్త పార్టీ పెడుతుండే కాబట్టి కబాలికాగా పొలిటికల్ సీన్ ఎట్లుంటుందో చూడాలి మరి.